ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ కూడా దానికి ఓ ఉదాహరణ బలవంతపు నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని కోరాం పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కూడా కోరాం నిర్బంధంగా కొత్త స్కేల్తో వేతనాలు ఖాతాల్లో వేయడాన్ని ఖండిస్తున్నా వేతనాలకు సంబంధించి మార్చి ముప్పై ఒకటి వరకు అమలు చేయాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చి మళ్లీ రాత్రికి రాత్రే వాటిని ఎలా అమలు చేస్తారు దీనిపైనే సిబ్బంది వ్యవహారాల శాఖలో ఫిర్యాదు చేస్తామని చెప్పాం రెండు వేల పదహారు నుంచి సీసీఏ కేంద్ర ప్రభుత్వ వేతన కమిషన్ ప్రకారం అమల్లో ఉన్నదాన్ని ఇప్పుడు మా పీఆర్సీలో ఎలా తీసేస్తారు ఇది పూర్తిగా ఉద్యోగులను మోసం చేయడమే మాకు రావాల్సిన డీఏ బకాయిలను వేతనంలో కలిపేసి జీతాలు పెరిగాయని చెప్పడం ప్రభుత్వం మోసం చేయడమే కొత్త పీఆర్సీ వేతనం ప్రకారం మెసేజీ ఇచ్చిన ఇప్పటికీ వేతనం బ్యాంకు ఖాతాలో జమ కాలేదు ఇకనైనా సీఎం వీటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన మూడు అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సమాచారం పంపారు అసుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక పొందటం మా హక్కు ప్రభుత్వంతో చర్చలు విఫలమైంది యథావిధిగా మా కార్యాచరణ కొనసాగుతుంది చలో విజయవాడ విజయవంతం చేయాలి బొప్పరాజు వెంకటేశ్వర్లు పీఆర్సీ సాధన సమితి ప్రతి అంశంపై నా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సహకరించాయి ఆర్థిక అంశాలపై స్లైడ్లు వేసి ఉద్యోగులను అవమానపరిచారు చర్చలని చెప్పి మంత్రుల కమిటీ మళ్లీ ఉద్యోగుల డిమాండ్లను దాటవేసే ప్రయత్నం చేస్తోంది పీఆర్సీ నివేదిక ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వంపై భారం పడుతుందని తప్పించుకోవడానికే నివేదికను బయట పెట్టడం లేదు కొత్త వేతన స్కేలుతో వచ్చే లెక్కలు ప్రభుత్వం ఎలా వేసిందో ఉద్యోగులకు తెలుసుచలో విజయవాడను వాయిదా వేయించే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి